వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సరిగ్గా తర్వాత అంశం, రాజీనామాకు సిద్ధమైన రోజా పొమ్మనకుండా పొగబెడుతున్నారా? తన నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, తన ప్రత్యర్థులకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ విషయంలో కావచ్చు, మొత్తం మీద రోజాకైతే పొమ్మనకుండా పొగబెడుతున్నారా అనేటువంటి మాట అయితే వినిపెడుతుంది. ఏంటి సార్ దీని ప్రస్తుతం వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు గడించినటువంటి నగరి శాసనసభ్యురాలు రోజా అసలు అధికారంలో ఉన్నారా, లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారా, లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారా, లేదా అసలు శాసనసభ్యులు కానీ లేరా అన్న పరిస్థితి ప్రస్తుతం అంత అయోమయ గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేశారు వైసీపీ నేతలు. ఎందుకు తన పైన ఆ స్థాయిలో కక్ష జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ జనరల్గా అంటే మామూలుగా మనం బయట నుంచి మీడియా పరంగా మనం పాలిటిక్స్ని చూసినప్పుడు ఎక్కడైతే 2014 నుంచి 2019 వరకు ఒక ఫైర్ బ్రాండ్గా వైసీపీలో చాలా కీలకంగా, అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయటంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆ రోజు ఆ పార్టీ నాయకురాలు రోజా. మరి ఆ విషయంలో కూడా అనేక సందర్భాల్లో రోజా అనేక సమస్యలని, అనేక ఇబ్బందులను కూడా ఆ రోజున అధికార పార్టీ టీడీపీ వైపు నుంచి ఎదుర్కొంది. సస్పెండ్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంతటి పరిస్థితి ఉన్నటువంటి ఆర్కే రోజా గవర్నమెంట్ వైసీపీ రావటంతో దాదాపు అసలు హోమ్ మినిస్టర్ అని, లేదా ఇంకొక మినిస్టర్ అని, ఇంకొక మినిస్టర్ అని చెప్పని ఆ స్థాయిలో అందరూ ఊహించారు, ఆ స్థాయిలో అందరూ చర్చలు జరిపారు. అంటే చాలా కీలకమైనటువంటి మంత్రిగా ఉండబోతుందని. చివరికి మంత్రి సంగతి దేవుడు ఇరుగు కానీ ఏపీఐఐసి చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అది కూడా 3-4 ముచ్చటగానే పాపం అది కూడా అయిపోయింది, అది కూడా తీసేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఏంటి అంటే ఎక్కడైతే ఆ నగరిలో ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా తను అసలు శాసనసభ్యురాలుగా ఉన్నానా లేనా అన్నటువంటి పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, లేదా అక్కడ ఉన్నటువంటి లేదా మిగిలినటువంటి నేతలకి, లేదా రోజాకి ఎక్కడో వివాదం ఏర్పడింది. వివాదం అంటే తను గనక ఒక స్టెప్ అవకాశం ఇస్తే తను వెళ్ళే స్పీడ్కి మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ కూడా అంత ఎలివేషన్ కారు. అందుకని మొత్తానికి ఏమైనా కావచ్చు అక్కడ ప్రస్తుతం రోజా పరిస్థితి నిజంగా తను రాజీనామా చేస్తాను ఇటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పని కూడా ఏదో కామెంట్ చేశారంట. సరే అదేమైనా కావచ్చు, ఎక్కడైతే శ్రీశైలం బోర్డు ఆ చైర్మన్ అదేనా వాటికి సంబంధించినటువంటి అంశంలో చైర్మన్ పదవి ఎవరైతే ఆ చక్రపాణి రెడ్డి అని చెప్పి తన దగ్గర ఉంటూ తనతో పాటు ఉన్నటువంటి ఆ లీడర్ని తనకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి, తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసి, తన వ్యతిరేకంగా పూర్తిగా నగరంలో ఒక వేరే కుంపటి పెట్టి ఉన్నటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి వచ్చింది. అంటే ఇంక ఆ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత ఇంక తనెందుకు అంటే తన మీద యుద్ధం చేస్తూ, తన మీద పోరాటం చేస్తూ, తనను అవమానిస్తూ, తన మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వ్యక్తికి ఇంకా చైర్మన్ పదవి ఇచ్చారంటే, అంటే ఎవరైతే తనకు వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి వ్యక్తులకి మేము ప్రాధాన్యత ఇస్తాము, వాళ్ళని పైకి తీసుకొస్తాము, వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది వైసీపీ పార్టీలో అని అంటే, అంటే తనకి పొమ్మన లేక పొగబెట్టినట్లా, లేకపోతే అసలు నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పినట్లా, లేదా నువ్వు ఉంటే అట్లాగే ఉండు, మేము చెప్పినట్టే ఉండు, మేము చేసింది శాసనం నువ్వు ఓరో చూస్తూ ఉండాల్సిందే అని చెప్పినట్లా, మరి ఏం చెప్పినట్లు, మరి ఏం ఇండికేషన్స్ ఇవన్నీ అనేటువంటిది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. నిజంగా అంటే రోజా అని ఇటు టీడీపీ వాళ్ళు అంటే తను వెళ్ళినటువంటి వేగం వలన కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, బయట నుంచి చూసినప్పుడు మీడియా పరంగా తన ఆ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత, గతంలో చాలా కష్టపడినటువంటి నేత, మరి అటువంటి నేతకి ప్రస్తుతం అసలు స్థానం లేకపోగా, మంత్రి లేకపోగా, లేదా ఇంకో కార్పొరేషన్ లేకపోగా ఉన్నటువంటి నియోజకవర్గంలోని ఇన్ని సమస్యలు, ఇన్ని అవమానాలు జరుగుతూ ఉంటే నిజంగా ప్రస్తుతం తన పరిస్థితి ఏంటనేటువంటిది కూడా చాలా ఆశ్చర్యకరం. కానీ ఉన్నంతలో తను ఫైట్ చేసే మనస్తత్వమే, తగ్గే మనస్తత్వం అయితే కాదు మనకు తెలిసినంతవరకు. మరి దీనికి సంబంధించి దామోదర్, దామోదర్ ఏంటి దాదాపు అసలు ఇంత స్థాయిలో ఊహించరా, అంటే రోజాకి ఇటువంటి పరిణామాలు వస్తాయి, ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయని ఊహించలేదు, కానీ అటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏంటి అసలు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. చిత్తూరు జిల్లాకు సంబంధించి రోజా ఫైర్ బ్రాండ్ గా ఉన్నట్టు కాకుండా నగర నియోజకవర్గంలో 2వ సారి గెలిచింది. అయితే ఆమె గెలుపుకి ఎవరైతే కారణమయ్యారో, అయితే నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి భర్త కేజే కుమార్, అదేవిధంగా
ఇప్పుడు పదవి వచ్చిన చక్రపాణి రెడ్డి నింద్ర మండలానికి చెందినవాడు, చెంగారెడ్డి చెంగారెడ్డి సోదరుని కుమారుడు, మాజీ మంత్రి సంగారెడ్డి సోదరుని కుమారుడు. అదేవిధంగా పుత్తూరుకు చెందిన వేలుమలై, దీంతో పాటు విజయపురం మండలానికి చెందిన ఒక క్షత్రియ రాజు, అదేవిధంగా మురళీధర్ రెడ్డి వడమాలపేట, వీళ్ళంతా ఏకమైపోయారు. వీరంతా అసమ్మతి ప్రకటించారు. ముఖ్యంగా గత ఈ మధ్య జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో కూడా వీళ్ళు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో రోజాకి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుని బహిరంగంగానే ప్రకటించారు. అదేవిధంగా కేజే కుమార్ ను గాన్ల కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పటికే ప్రకటించారు. కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న కేజే కుమార్ ను అప్పటికే రోజా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రోజా ఇతను కేజే కుమార్ పెద్దిరెడ్డికి అనుచరుడుగా ఉండడంతో అతనికి ఆ పదవి లభించింది. మరి ఇంకా ఇప్పుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డిని శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ గా నియమించారు. ఈయన బహిరంగంగా స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఏదైతే ఎంపీపీ తన వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలంటూ ఆందోళన కూడా చేశాడు. చివరికి అది అధిష్టానం వద్ద పంచాయతీతో రోజా వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. దీంతో పాటు వేలుమలని జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్లెక్సీల గొడవల్లో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ఈ విధంగా వీళ్ళ మధ్య నిరంతరం వార్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల ముందు ఏదైతే 2014 గానీ 2019 ఎన్నికలకు పూర్తి స్థాయిలో పనిచేసిన వీరందరినీ పక్కన పెట్టి రోజా తన కుటుంబ సభ్యులకు ఆయా మండలాలుగా ఇన్ఛార్జిగా ఇచ్చిందని వీరు ఇప్పటికే పలుమార్లు అధిష్టానం వద్ద ఆరోపణలు చేశారు, ఫిర్యాదులు కూడా చేసిన నేపథ్యం. అంతేకాకుండా కేజే కుమార్ అయితే ఏకంగా డీజీపీకి ఒక ఫిర్యాదు చేశాడు. నగర నియోజకవర్గంలో విస్తృతంగా ఏదైతే ఇసుక అదేవిధంగా మట్టి స్మగ్లింగ్ అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందంటూ కూడా డీజీపీకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత డీజీపీకి ఫిర్యాదు చేశాడు, వాట్సాప్ లో నా గురించి తక్కువగా ప్రచారం చేస్తున్నాడు అంటూ కూడా రోజా ఈ విషయం మీద చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా జిల్లాల విభజనలో కూడా రోజాకు ఇబ్బంది కలిగించే పరిణామం ఏమంటే, నగరి నియోజకవర్గము తిరుపతికి 30 కిలోమీటర్ల ఉంటే దాన్ని 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరులో కలిపేశారు. ఈ పరిస్థితుల్లో కూడా ఇది రోజా బయటికి చెప్పుకోలేక అని పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే దీన్ని ప్రతిపక్షాలు ఒక అవకాశంగా తీసుకుని రోజా నేను జగన్ కు సొంత చెల్లెల లాంటి దాన్ని అంటూ ప్రచారం చేసుకుంటుంది. ఎందుకు ఆమె నగర నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపకుండా చిత్తూరులో కలిపింది అంటూ కూడా ఒక ప్రచారం మొదలైంది. అయితే తిరుపతిలో కలిపింటే ఆమెకు మంత్రివర్గంలో ఏదైనా అవకాశం ఉండేదని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. పెద్దిరెడ్డి ఇప్పటికే తన నియోజకవర్గాన్ని పుంగనూరును చిత్తూరులో కలుపుకోవడం వల్ల ఆయన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఈమెకు భవిష్యత్తులో ఏ మంత్రి పదవి రాదంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద తీసుకుంటే ఏపీఐఎస్ఎస్ చైర్మన్ గా తీసివేసి మెట్టి గోవింద రెడ్డికి ఇవ్వడం, అదేవిధంగా ఈమెను బహిరంగంగా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారికి నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ లో ఆలయ పాలక మండలి చైర్మన్ లో ఇవ్వడం కూడా ఆమె ప్రభావాన్ని నియోజకవర్గంలో కొంతవరకు తగ్గించడానికేనంటూ ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఆమె ఈ రోజు ఏమంటూ ఆమె వర్గం రోజా వర్గానికి చెందిన వారు ఏమంటున్నారంటే, తాము సిఫార్సు లెటర్ ఇచ్చినప్పుడే చక్రపాణి రెడ్డికి ఈ విధంగా పదవి ఇచ్చారంటూ కూడా వాళ్ళు ఒక ప్రచారం అంటున్నారు. మొత్తం మీద అయితే వీరి మధ్య విభేదాలు పెద్ద ఎత్తున బహిరంగ సత్యము. అంతేకాకుండా ఏ అసమ్మతి వర్గం ఏదైతే ఉందో ఆ అసమ్మతి వర్గానికి మొత్తం పెద్దిరెడ్డి వెంటే తిరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే రోజాను పొమ్మను లేక పొగబెడుతున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ఈమె కొంత సొంతంగా నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించడం, ఆ వర్గంని తయారు చేసుకోవడం వల్ల మిగతా ఎవరైతే పార్టీకి ఇన్ని రోజులు పార్టీ ఆవిర్భావం అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఈ ఐదుగురు నాయకులు తమదైన వర్గంతో ముందుకు వెళ్ళడానికి ఒక గ్రూప్ గా తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో స్థానికేతురాలైన రోజాకు టికెట్ ఇవ్వకూడదు అంటూ వీళ్ళు ఒక ప్రచారాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. అంతేకాకుండా పెద్దిరెడ్డి కూడా ఒక బయట కొత్త వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ, అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక దివంగత నేత కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే దామోదర్ సార్, అంటే రోజాకి షాక్ పెట్టినట్టుగా ఉంది చూడబోతే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్నటువంటి నేతలకు ఎవరికైనా గనక విభేదాలు ఉంటే వారికి పదవులు కానీ లేదా వారికి ప్రయారిటీ కానీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా. మరి 150 మందికి లేనటువంటి పరిణామాలు ఒక్క రోజాకే ఎందుకు? మరి అదేవిధంగా మరి పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వ్యతిరేకించినటువంటి వాళ్ళకి అక్కడ పదవులు ఇస్తారా? ఇవ్వరు కదా. లేదా ఎక్కడో ఇంకొక మంత్రిలో ఇంకొక ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొకరో ఇంకెవరికైనా అక్కడ వ్యతిరేకించినటువంటి వాళ్ళకి చైర్మన్ పోస్టులు ఇస్తారా? ఇవ్వలేదు కదా. కానీ రోజాకి ఒక్కరికే అక్కడ ఆమెను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ఆమె వ్యతిరేకించిందా లేదా అన్నది పక్కన పెడితే, ఆమెను వ్యతిరేకించినటువంటి వాళ్ళకి పదవుల మీద పదవులు లభ్యమవుతున్నాయంటే పూర్తిగా తనని టార్గెట్ చేసి షాక్ పెడుతున్నట్లు చూడబోతే
మామూలుగా బయటికి పంపించి షాక్ పెడితే చెప్పుకోవచ్చు, ఇంట్లో ఉంచి షాక్ పెడతా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఈ రకమైన జనరల్గా మామూలుగా తను అందరికి షాక్ పెట్టే రోజా ఇప్పుడు తను షాక్కు గురవుతున్నట్టు చూడబోతే. ఖచ్చితంగా సార్, ఇది అంటే మరో వ్యక్తి తాను రంగం అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక దివంగత నేత కుమారుడు మాత్రం సీరియస్ గా పెద్దిరెడ్డి ద్వారా తన ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇప్పటికే పలు దఫాలు ఆయన పెద్దిరెడ్డిని కలిసినట్లు. అంతేగాట ఎవరైనా ఉందా ఏంటి? ఏముందా గాలి ముద్దుకృష్ణ గాలి చెబుతాను, అందరూ తెలిసిందే కదా. రెండో కుమారుడు గాలి జగదీష్ తన ప్రయత్నాలను పెద్దిరెడ్డి ద్వారా సాగిస్తున్నట్టు తెలుస్తుంది సార్. మరి అప్పుడు రోజా పరిస్థితి ఎక్కడికి పంపిస్తారు? అది ఆమె అది పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది. కానీ రోజా ఖచ్చితంగా తాను ఇక్కడే ఉంటాను, తాను ఇప్పుడు ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నాను, తాను ఇక్కడ వ్యక్తిని అని అంటూ. అంతేకాకుండా తమిళలకు బలం, ఏదైతే ఆర్కే సెలోమని తమిళనాడుకు చెందిన వ్యక్తికి తమిళ వ్యక్తి కావడంతో ఆ తమిళుల ఓట్లన్నీ తనకు పడతాయంటూ ఆమె ధీమాగా ఉన్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ ఐదుగురు బలమైన నాయకులు, ముఖ్యంగా ఎవరైతే గత రెండు ఎన్నికల్లో పనిచేసిన ఐదుగురు నాయకులు బలమైన నాయకులు, వీళ్ళకంటూ సొంత ప్రత్యేక వర్గం ఉంది, ఓట్ బ్యాంక్ కూడా ఉంది. వాళ్ళని వ్యతిరేకించి పోరాటం చేయడానంటే రోజాకు కొంత వచ్చే ఎన్నికల్లో కొంత పోరాటం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది సార్. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఏపీలో కరెంట్ కట్ కారణం ఇదేనా? వేసవి రాకముందే ఇన్ని రకాల కోతలు ఉంటే వేసవి వచ్చిస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆందోళన ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే ఇది జరుగుతుంది ఏంటంటే ఎన్టీపీసీకి సంబంధించి